హుజూరాబాద్ ప్రజానికం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి సుదీర్ఘ నిరీక్షణ చేశారు. నేను రాజీనామా చేసి 3 నెలల 14 రోజులు అయితే నేను మంత్రివర్గం నుంచి వైదొలిగి 4 నెలల 28 రోజులు దాదాపు 5 నెలలు 5 నెలల నుండి హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి వారి డైరెక్షన్ లో పని చేసినటువంటి హరీష్ రావు గారు కొద్ది రోజులు రంగనాగ సాగర్ గెస్ట్ హౌస్ నుంచి ఆ తదుపరి సింగపూర్ నుంచి అరడజన మంది మంత్రులు పదల సంఖ్యలో ఎమ్మెల్యేలు పదల సంఖ్యలో ఎమ్మెల్సీలు వందల మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డారు. ఇంత నీచం అంటే ప్రజాస్వామికమైన విలువలని సూత్రాలని ప్రజాస్వామికమైన వాతావరణాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో నేను పార్టీలో ఉండగానే నేను ఇక పార్టీ నుంచి రాజీనామా చేయకముందే సొంత పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకి ప్రలోభపెట్టి భయపెట్టి 20 ఏళ్ళుగా నా అనుబంధం ఏదైతే ఉందో అనుబంధాన్ని తెంచే ప్రయత్నం చేసిండ్రు. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పిన పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టిండ్రు అని. హుజూరాబాద్ పొలిటికల్ వ్యవస్థ పార్టీ వ్యవస్థ ఒక పచ్చడి సంసారంలో కొనసాగేది. అట్లాంటి పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టి ఈ 4 నెలల 28 రోజులు దాదాపు 5 నెలలు హుజూరాబాద్ ప్రజానీకాన్ని భయభ్రాంతి గురి చేయడమే కాకుండా హుజూరాబాద్ ప్రజానీకానికి రకరకాల ప్రలోభ పెట్టడమే కాకుండా హుజూరాబాద్ ప్రజానీకాన్ని అనేక రకాలుగా ఆశయించుకుంటాడు చేసిండు. ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ ఈ 5 నెలల కాలం పాటు తొలకకుండా వనకకుండా జంకకుండా మా బిడ్డ ఈటల రాజేందరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా బిడ్డని మేము కాపాడుకుంటాం ఆశీర్వదిస్తామని చెప్పి ఇవాళ అండగా నిలిచినందుకు మా హుజూరాబాద్ ప్రజానీకానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ మంత్రులుగా ఉన్నవాళ్ళు పార్టీలో హోదాల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు నీ ప్రభుత్వ పాలసీల మీద చెప్పుకోవాలి, నీ కార్యాచరణ మీద చెప్పుకోవాలి, నీకు ఓటేస్తే మా ప్రజలకు ఏమొస్తుందో చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇవన్నిటికీ ఆస్కారం లేదు. రాత్రిపూట పోలీస్ జీపులు పెట్టుకోవాలి. స్వయంగా హరీష్ రావు గారు సర్పంచులకు ఆదేశాలు ఇస్తూ ఉంటాడు, ఎంపీడీసీల మీద చిటికలేస్తాడు, ఎంపీపీల మీద జడ్పీడీసీల మీద చిందులేస్తాడు, సీనియర్ నాయకుల మీద చులకనగా మాట్లాడి మీకు చేత కాకపోతే నేనే మాట్లాడతా, మీకు తేవడం చేత కాకపోతే నేనే తెచ్చుకుంటా, ఆ మనిషి మీద మీరు కంట్రోల్ తీసుకోకపోతే నేనే కంట్రోల్ తీసుకుంటా అంటే అనేక సంఘటనలు ఇక్కడ జరిగినాయి. అవన్నీ కూడా కళ్ళల్లో నీళ్లు దిగమింగుకొని గుండెలు బరువెక్కినా తొలకకుండా నిలబడ్డారు. ఒక సంఘటన ఈ దమ్మక్కపేటలో సీనియర్ నాయకుడు ఆయన సమ్మిరెడ్డి గారు, సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన. ఇంటికి నేను సమ్మన్న ఒక ఉద్యమకాడిగా నాతో రా అంటే చాలాసార్లు పోయినా వస్తాన్నా అని చెప్పిండు.
మళ్ళీ వీళ్ళు దాడి మొదలైంది. రోజు ఇబ్బంది పెట్టడు, టెన్షన్ గురి చేసడు, ప్రలోభ పెడతా ఉంటే దాదాపు 10 రోజుల పాటు ఈ ఘర్షణ అంతా జరిగిన తర్వాత ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, హుజరాబాద్లో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఒక చైతన్యవంతమైన బిడ్డగా ఉద్యమ నాయకుడిగా మీ వెంట ఉండడమే సమంజసం. యావత్ తెలంగాణ మీ వైపు చూస్తుంది. మా చుట్టాలు కానీ, మా మిత్రులు కానీ, మా శ్రేయబులాసులు కానీ రాయేంద్రన్నకు అండగా ఉండి సందర్భంలో అని చెప్పి చెప్తా ఉంది, అన్నా నేను నీ వెంటే ఉంటా అని చెప్పి నా కండువ కప్పుకున్నాడు. ఇదే మధువాని గార్డెన్లో జైన్ చేసుకున్నాను నేను. సమీరుడు గారిని జైన్ చేసుకున్న తర్వాత కూడా రాత్రి 12 గంటలకు డిఎస్పీ గారిని ఎస్కార్ట్ తీసుకొని సమీరెడ్డి గారి ఇంటికి పోతారు. అంటే 10 రోజుల ఘర్షణ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకొని నాతో వచ్చిన తర్వాత ఒక మంత్రి హోదాలున్నటువంటి హరీష్ రావు గారు ఆయన ఇంటికి పోయి నువ్వు నాతో రా అని చెప్పేటువంటి పద్ధతి నీ నిజస్వరూపం ఏందో, నీ స్థితి ఏందో ఇవాళ అర్థమవుతుంది. అంటే మీకు ప్రజల మీద నమ్మకం కోల్పోయింది, హుజరాబాద్ సర్పంచ్ల మీద నమ్మకం లేదు, హుజరాబాద్ ఎంపీటీసీల మీద, జెడ్పీటీసీల మీద, ఎంపీపీల మీద, కార్యకర్తల మీద మీకు నమ్మకం లేదు, కుల సంఘాల మీద మీకు నమ్మకం లేదు. మీకు నమ్మకం ఏంటి? చక్కగా సిద్దిపేట నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి, గజ్వేల్ నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకోవాలి, ఈ కార్యక్రమం అంతా కూడా జరుపుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ అవమానపరుస్తున్న తీరు మా వాళ్ళంతా కూడా కుత కుత ఉడుకుతున్నారు. ఇవాళ ఇట్లాంటి సంఘటనలు ఇప్పటికే చాలా చెప్పినాం. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే నా పార్టీలో జాయిన్ కావాలి, అంటే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలి. నీకు పెన్షన్ రావాలంటే టీఆర్ఎస్ పార్టీలోకి ఓటేయాలి. దళిత బంధు రావాలంటే ఇంటి మీద జెండా పెట్టుకోవాలి. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ హుజరాబాద్ గడ్డ మీద కొంత లీడర్షిప్ చేసేవాడు కానీ, 10 మందికి చెప్పేవాడు కానీ, 10 ఓట్లు వేయించేవాడు కానీ ఎవ్వరు కూడా ఈటల రాజేంద్ర గారితో ఉండద్దు. ఏదో హక్కులాగా, గుత్తేదారులాగా, గుత్తపట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, మాతో ఉండాలన్నటువంటి నీచమైన పని. రే మీకు పని పడదా? మీకు డబుల్ బెడ్రూమ్లు వద్దా? నీకు చిన్న చిన్న ఉద్యోగాలు, ఉద్యోగాలు ఇస్తాం. వీళ్ళెంత నీచంటే ఆశా వర్కర్ కనుక ఉంటే ఆశా వర్కర్ భర్త ఇతర పార్టీలో తిరగద్దు, ఏఎన్ఎం ఉంటే ఇతర పార్టీలో తిరగద్దు,